తెలంగాణ రాష్ట్ర గొర్రె మేకల పెంపకం వృత్తిదారుల సంఘం సదస్సు ఆధ్వర్యంలో కార్యక్రమం. ఈ రోజు కోటపల్లి మండలం మల్లంపేట గ్రామంలో సంఘం జిల్లా అధ్యక్షులు కొమ్ము అశోక్ యాదవ్, జిల్లా సలహాదారులు అక్కల మధుకర్ యాదవ్ ఆధ్వర్యంలో మల్లంపేట గ్రామంలో గొర్రె కాపరులకు అవగాహన సదస్సు కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఈడీ శంకర్, వెటర్నరీ డాక్టర్ పవన్ అతిథులుగా రావడం జరిగింది. ఈ సమావేశంలో ఏడీ మాట్లాడుతూ వర్షాకాలంలో గొర్రెలకు వచ్చే రోగాల గురించి, గాలి, కుంట వ్యాధి, పుట్టురాటు, నీలినాలిక వ్యాధి, దొబ్బ రోగం, నట్టల నివారణ, సిపిపి రోగాల గురించి గొర్రె కాపరులకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అదే విధంగా రెండో విడత గొర్రెలను వీలైనంత త్వరగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తెప్పిస్తామని, గొర్రె కాపరులకు ఎలాంటి గొర్రె సమస్యలు ఉన్నా మా దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మద్దూరి గట్టయ్య యాదవ్, గౌరవ మండల అధ్యక్షులు జిల్లా రాజన్న యాదవ్, మల్లంపేట సొసైటీ అధ్యక్షులు కన్నెవీన రాజలింగు యాదవ్, నాగంపేట సొసైటీ అధ్యక్షులు అశోక్ యాదవ్ మరియు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మన తెలంగాణ రాష్ట్ర గొర్రె మేకల పెంపక వృత్తిదారుల సంఘం అవగాహన సదస్సుకి మన జిల్లా ఏడీ శంకర్ గారు దీనికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. అండ్ మన డాక్టర్ గారు ఇప్పటిదాకా ఆదేశించిండ్రు, దాని ప్రకారం మన గొర్రె కాపర్లు కంపల్సరీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ ఇప్పుడు మనకు ముఖ్య అతిథిగా వచ్చిన మన ఏడీ శంకర్ సార్ గారిని ఆదేశించాల్సిందిగా సమస్యల గురించి వేడుకుంటున్నాం. మరి అందరికీ నమస్కారం. ఈరోజు మన కిష్టంపేట మండల్ కోటపల్లి మండల్ మల్లంపేట గ్రామంలో మన ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘం ఆధ్వర్యంలో మనము ఈరోజు గొర్రెలపై మేకలపై వచ్చే వ్యాధులపై అవగాహన సదస్సు నిర్వహించుకుంటున్నాం. మరి ఈ నిర్వహణ సదస్సుకి, ఈ సభకి మన ముఖ్య అధ్యక్షులుగా, సభా అధ్యక్షులుగా మన గౌరవ సర్పంచ్ గారు, మధుకర్ గారు, అట్లాగే ఈ ఊరు మల్కపేట సొసైటీ ప్రెసిడెంట్ రాయలింగ్ గారు, అట్లాగే వార్డు మెంబర్ గారు, మరియు మరి ఈ మన గొర్రెల పెంపకందారుల అధ్యక్షులు గట్టయ్య గారు, మరి మన యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు కొమ్ము అశోక్ యాదవ్ గారు, మరి వచ్చిన ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్క గొర్రెల పెంపకందారునికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా మనము ఇటువంటి సదస్సులను ఎందుకు ఏర్పరచుకుంటున్నాం అనంటే, ముందుగా మనకు ఈ వర్షాకాలాల ముందు మనం ఈ సదస్సులను ఏర్పరచుకుంటున్నాం. ఏర్పరచుకుని ఏంటంటే దానిపై ఇప్పుడు మన గొర్రెలకు మేకలకు వచ్చే వ్యాధులపై మంచి అవగాహన కల్పిస్తున్నాం. గవర్నమెంట్ కూడా రకరకాల వ్యాధులకు మనకు వ్యాక్సిన్లు, టీకాలు అన్ని సప్లై చేస్తున్నది. ఇప్పుడు ప్రతి సంవత్సరం 3 తడపల మనము గొర్రెలకు నట్ల మందు ఆగిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని గత 5-6 సంవత్సరాల నుండి మన గవర్నమెంట్ మనం తీసుకుంటుంది.